మనము నేను మొన్న జగ్గంపేటలో నేను మాట్లాడా, జగ్గంపేటలో నేను మాట్లాడిన మాటలు వీళ్ళు ఎలా వక్రీకరించారో మనమంతా కూడా చూసాం, ఎంతటి దారుణంగా వక్రీకరించారో మనమంతా కూడా చూసాం. నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, అదే పార్టీకి చంద్రబాబు నాయుడు గారు పార్టీకి మద్దతు పలకాలని చెప్పి ఆరాటపడతా ఉన్న కొందరు పెద్దలు, వారితో పాటు వారికి బాకా ఊదుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా, ఆ పేపర్లు, ఆ టీవీలు, నిజంగా చూసినప్పుడు వీళ్ళు చేసిన హేయమైన రాజకీయాలు చూసినప్పుడు, వీళ్ళు చెబుతా వీళ్ళు చేస్తూ ఉన్న స్వార్థ రాజకీయాలు చూసినప్పుడు, నిజంగా రాజకీయాలు కూడా ఈ స్థాయికి దిగజారిపోగలుగుతాయా అని చెప్పి నాకు నిజంగా నాకే రాజకీయాల మీద ఛా అనిపించే పరిస్థితులేకి ఈ రాజకీయాలు తీసుకుపోయాయి. నిజంగా రాజకీయాలలో ఎలా తయారైపోయింది అంటే, ఒక మోసగాడు తానే మోసం చేసి ఆ మోసాన్ని పక్కన పెట్టి ఎదుటివారి మీద నేరం మోపుతూ మోసగాడు మోసగాడు అని చెప్పి అంటా ఉన్నట్టుగా తయారైపోయాయి ఇవాళటి ఉన్న ఈ రాజకీయాలు. ఇంతటి దారుణంగా ఇవాళ రాజకీయాలు తయారైన పరిస్థితి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎవరు మోసం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా, ఎవరయ్యా మోసం చేసింది? ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గంలో ఉన్న ప్రతి సోదరుడికి తెలుసు అని చెప్పి నేను చెప్తా ఉన్నా, ఎవడు మోసం చేశాడు అని చెప్పి. ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్నికలకు ముందు మోసం అంటే ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మోసం అంటే ఎన్నికలకు ముందు ఫలానిది చేస్తాను అని చెప్పి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చేయకపోవడాన్ని మోసం అంటారా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి ప్రశ్నిస్తూ. చంద్రబాబు నాయుడు గారి మోసం అన్నది ఎట్లా ఏ స్థాయిలో అంట ఉంది అన్నదానికి ఒక చిన్న నిదర్శనమే నిన్న జరిగిన ఘటన, మనమంతా కూడా గమనిస్తూ ఉన్నాం. ఇవాళ వివిధ రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాలలో ఒకవైపున జాట్లు, ఒకవైపున పటేళ్లు, ఒకవైపున గుజ్జర్లు, ఇలాంటి వారంతా కూడా ఆయా రాష్ట్రాలలో వాళ్ళందరికీ కూడా కులాల రిజర్వేషన్స్ కావాలని చెప్పి అడుగుతున్న పరిస్థితి మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నా సోదరులందరూ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కూడా మనమంతా కూడా గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో మరోవైపున చూస్తే రిజర్వేషన్స్ అన్నది 50% దాటకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్న చిక్కుముడి. ఇటువంటి పరిస్థితిలో దశాబ్దాలుగా దీనికి కేంద్ర ప్రభుత్వం కానీ దశాబ్దాలుగా దీనికి పరిష్కారం చూపని పరిస్థితి మన కళ్ళ ముందరనే కనిపిస్తూ ఉంది. మరి దశాబ్దాలుగా పరిష్కారం రాని ఇటువంటి జటిలమైన సమస్య మీద, ఇలాంటి జటిలమైన సమస్య మీద చంద్రబాబు నాయుడు గారు నేను చేసేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం మోసం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఒక రాష్ట్రంలో రిజర్వేషన్లు 50% దాటకూడదని తెలిసి మేనిఫెస్టోలో నువ్వు పెట్టి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోగా రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి నువ్వు చెప్పడం మోసం కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు దీన్ని మోసమంటారా లేకపోతే చంద్రబాబు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న కాపులను అణిచివేసేందుకు, వేధిస్తూ ఉన్నందుకు, వాళ్ళందరినీ కూడా వేధిస్తూ ఉన్నప్పుడు వారికి తోడుగా నేనున్నాను అని చెప్పి వారికి మద్దతిచ్చిన జగన్ మోసగాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ సభ సమక్షంలో. ఇదే సభ సమక్షంలో నేను అడుగుతా ఉన్నా, కాపుల ఉద్యమాన్ని తీవ్రతం చేసేంత వరకు చంద్రబాబు నాయుడు గారికి కమిషన్ వేయాలి అన్న ఆలోచన కూడా రాలేదు. ఎప్పుడైతే కాపుల ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా కమిషన్ వేశాడు. ఆ కమిషన్ పరిస్థితి ఏమిటో తెలుసా? ఆ కమిషన్ చైర్మన్ సంతకం లేకుండానే చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి తూతు మంత్రంగా కేంద్రానికి పంపించడం, ఇది మోసం కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా నేను. మోసం చేసింది
చంద్రబాబు నాయుడు గారా లేక ప్రశ్నిస్తున్న జగనా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీతో అధికారాన్ని పంచుకుంటా ఉన్నారు. 4.5 సంవత్సరాలు ఇద్దరు చిలక గోరింకల్లా కాపురం చేశారు, సంసారం చేశారు ఇద్దరు. ఇద్దరు సంసారం చేసినప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, మేనిఫెస్టోలో పుట్టి మేనిఫెస్టోలో రాసిన మాట, అధికారంలోకి రాగానే 6 నెలల్లో కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇదే పెద్ద మనిషి మేనిఫెస్టోలో పెట్టాడు. పెట్టిన తర్వాత 4.5 ఏళ్ళుగా కాపులకు ఇచ్చిన ఈ హామీని నిలబెట్టుకోకపోవడం ఇది మోసం కాదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే విషయాన్ని నేను ప్రస్తావిస్తూ అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇది మోసం కాదా అని చెప్పి అడుగుతూ, చంద్రబాబు నాయుడు లాగా కాక గాలి మాటలు నేను చెప్పలేను అని చెప్పి జగన్ అన్నది మోసమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే యెల్లో మీడియాని అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలని ఆరాటపడతా ఉన్నా కొంతమంది పెద్ద నాయకులను ఇదే ప్రశ్నిస్తా ఉన్నా నేను అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కాపుల అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇస్తానని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో చెప్పాడు. 5,000 కోట్లు 5 సంవత్సరాలలో ఇస్తాను అని చెప్పిన ఇదే పెద్ద మనిషి ఇప్పటి వరకు ఇచ్చిందెంతో తెలుసా? కేవలం 1,340 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చాడు. 5,000 కోట్లు ఇస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పటిదాకా కేవలం 1,340 కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ వ్యక్తి చేసింది మోసం కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఈ వ్యక్తి ఇచ్చిన 5,000 కోట్లు ఇస్తానని చెప్పిన ఈ వ్యక్తి కేవలం 1,340 కోట్ల రూపాయలు ఇస్తే నేను జగననే నేను ₹5,000 కోట్ల అని చెప్పి 1,340 కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసింది మోసమైతే జగననే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. వక్రీకరిస్తున్నా ఈ పెద్దలందరికీ కూడా చెప్తా ఉన్నా, కాపుల రిజర్వేషన్ విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటే అని చెప్తా ఉన్నాము. యూటర్న్ తీసుకునే అలవాటు మా ఇంట వంట లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నది ఒకటే, బీసీలకు అన్యాయం జరగకుండా బీసీల హక్కును పూర్తిగా కాపాడుతూ కాపుల రిజర్వేషన్కు మేము మద్దతు అని చెప్పి మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఈ విషయంలో చిత్తశుద్ధితో మీరేదైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మరొకసారి ఉద్ఘాటిస్తున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇటువంటి దారుణమైన మోసాలు చూస్తూ ఉన్నాం, ఇటువంటి దారుణమైన అబద్ధాలు చూస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి చెప్తే, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చెప్తే, ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తెలిసి కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా మీరు ఎన్నికలప్పుడు చేస్తాను అని చెప్పి చెప్పడం మోసం కాదా అని చెప్పి ప్రశ్నిస్తే ఆ మోసం తాను చేసి మనమే జగన్ మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఇవాళ యెల్లో మీడియా ఉంది కదా అని చెప్పి తనకు మద్దతు పలికే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తూ ఉంటే ఇది రాజకీయమా అంటారా లేకపోతే చా ఇది రాజకీయాలా అంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ అందరితో కూడా చెప్తా ఉన్నా, ఇవాళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకు ముందు చెప్పిన అన్ని విషయాలతో పాటు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అని ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఎన్నికలకు ముందు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఈ పెద్ద మనిషి అందులో ప్రతి పేజీ ఒక్కొక్క కులానికి కేటాయించాడు.